హలో ఈ వీడియోలో ఈరోజు మనం ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం సాఫ్ట్ స్కిల్స్ లోని ఒక టాపిక్ ఏ పార్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ డిగ్రీ పిల్లల కోసం ఉద్దేశించిన ఒక టాపిక్ ఇది సాఫ్ట్ స్కిల్స్ లో వస్తుంది ఇంటర్పర్సనల్ స్కిల్స్ వాటి గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ లోని సాఫ్ట్ స్కిల్స్ లోని ఒక టాపిక్ అన్నమాట ఇది ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి స్కిల్స్ అంటే నైపుణ్యాలు యు నో అంటే టాలెంట్స్ మనలో ఉన్న టాలెంట్స్ इंटरपर्सनल टैलेंट्स अंटे एंटंटे अंतर्व्यक्ति नैपुण्यालु अंटे ई समाजालो बतकालंटे मनं ओकरितो ओकरु कम्यूनिकेट चेसुकुंटू उंडालि एप्पटिकी मनं बतकडं कष्टं इज़न्ट इट अला कम्यूनिकेट चेसेटप्पुडु अदि ओक आर्ट लागा उंटुंदि चूडंडि कोंतमंदि मात्लाडुतुन्नप्पुडु मनं वाळ्ळकि मात्लाडडं रादु अंटां మాట్లాడ రాదు అంటే ఏంటి వాళ్ళు నత్య మోగవాడు కాదు కదా సో మాట్లాడే విధానం తెలియదు అని అర్థం అదేవిధంగా ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం ఎలా గౌరవించాలో తెలియకపోవడం అవతల వ్యక్తిని ఎలా రిసీవ్ చేయాలో తెలుసుకోకపోవడం ఇవన్నీ కూడా లోపాలు ఇవన్నీ అందరికీ తెలియదు ఇజంట్ అలా తెలుసుకోవడమే స్కిల్స్ ఓకే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య మంచి సంబంధాలు ఉండాలి అంటే వాళ్ళిద్దరికీ స్కిల్స్ తెలిసి ఉండాలి ఎలాంటి స్కిల్స్ అవతల వ్యక్తిని ఎలా చూసుకోవాలి అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాలి అవతల వ్యక్తితో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి వాటిని స్కిల్స్ అంటారు మనం బతకడానికి తిండి నీరు ఉంటే చాలదు ఎందుకంటే సమాజంలో కలిసి బతుకుతున్నాం కదా మనం అందుకని సో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి ఇది కూడా చాలా అవసరం చాలామందికి ఇవి తెలియదు అన్నం లేకుండా బతకడానికి అన్నం లేని వాళ్ళు ఉన్నారు నీళ్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు బతకడం కష్టమే అలానే సరిగ్గా మాట్లాడలేక సమాజంలో బతకలేని వాళ్ళు కొంతమంది అవి కూడా స్కిల్స్ తిండి లేనివాడు అన్నం తిండి సంపాదించుకోవడం ఎలా ప్రయత్నిస్తాడు నీళ్లు దొరకని వాడు నీటి కోసం ఎలా ప్రయత్నిస్తాడు ఓకే ఇక్కడ కూడా అవతల వ్యక్తితో మాట్లాడడానికి ఎలాంటి స్కిల్స్ కావాలో తెలియని వాడు ఆ స్కిల్స్ని సంపాదించుకోవడం ప్రయత్నిస్తాడు అలాంటి స్కిల్స్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు ఇవి చాలా రకాలు ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాడీ లాంగ్వేజ్ లిసనింగ్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి ఎలా వినాలి ఎలా ఫీల్ అవ్వాలి ఎలా సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా స్కిల్సే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం ఎలా నడవాలి కూడా స్కిల్లే మన ఫ్రెండ్ కల్పించాడు ఎలా పలకరించాలో కూడా స్కిల్లే ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి అది కూడా స్కిల్ ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట దేనికి పనికి వస్తాయి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని బెటర్ చేసుకోవడానికి స్ట్రాంగ్ చేసుకోవడానికి పనికి వస్తాయి అవి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేక రకాలుగా ఉండేవి ముందుగా అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత ఎన్ని రకాలు వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా చెప్తున్నారు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని హెడ్డింగ్ పెట్టారు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ ద స్కిల్స్ వి యూజ్ ఎవ్రీడే when we communicate and interact with other people both individually and in groups interpersonal skills ante entante avatala vyaktito vyaktigatanga gaani group lo unnappudu gaani avatala vyaktito mana communicate cheyadaniki upayoginche skills ne interpersonal skills antaru avatala vyaktito communicate cheyadaniki upayoginche prati skill kuda interpersonal skill e
దే ఇన్క్లూడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్. ఇది ఒకటి రెండు కాదు, అనేక రకాల స్కిల్స్ని కాంబినేషన్ చేస్తే, కంబైన్ చేస్తే, అనేక రకాల స్కిల్స్కి కాంబినేషనే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. బట్ పర్టికులర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ సచ్ యాజ్ లిసనింగ్ అండ్ ఎఫెక్టివ్ స్పీకింగ్, ఎలాంటివంటే వినడం, ఎఫెక్టివ్గా మాట్లాడడం లాంటివి. దే ఆల్సో ఇన్క్లూడ్ ద ఎబిలిటీ టు కంట్రోల్ అండ్ మేనేజ్ అవర్ ఇమోషన్స్. మాట్లాడడం వినడం మాత్రమే కాదు, మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కూడా, అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్ కిందే వస్తుంది అంటున్నారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే అనేకం ఉన్నాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ అ సోషల్ స్కిల్స్. ఒక్కొక్కసారి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని సోషల్ స్కిల్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్న సోషల్ స్కిల్స్ అన్న ఒకటే. సోషల్ స్కిల్స్ అంటే ఏంటి? సమాజంలో ఎలా బతకాలి అనేది నేర్చుకోవడం, టెక్నిక్స్, టిప్స్ అన్నమాట. సమాజం అంటే మన ఒక్కళ్ళమే కాదు. ఓకే, దీనికి ఇంకో పేరుంది పీపుల్ స్కిల్స్ అని. పీపుల్ స్కిల్స్ అన్నా సోషల్ స్కిల్స్ అన్నా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నా ఒకటే అంటున్నారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, ఏమని, సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్సే. ఆర్ లైఫ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనే పేరు కూడా ఉంది దీనికి. సో ఏ పేరుతో పిలిచినా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనిపించినా, సోషల్ స్కిల్స్ అనిపించినా, పీపుల్ స్కిల్స్ అనిపించినా, సాఫ్ట్ స్కిల్స్ అనిపించినా, లేదా లైఫ్ స్కిల్స్ అనిపించినా, ఏదైనా ఒకటే. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడ్, ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఒక లిస్ట్ అవుట్ చేశాము. ఇంటర్పర్సనల్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ హౌ టు కమ్యూనికేట్ అనేది ఉంటుంది. ఇంకా దీనిలో రకాలు, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు రకాలు. వెర్బల్ కమ్యూనికేషన్, మాటలు ఉపయోగించి చేసే కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ అంటే మాటలు ఉపయోగించకుండా చేసే కమ్యూనికేషన్. కూర్చో అని చెప్పడానికి నోరు ఉపయోగించవచ్చు, చెయ్యి ఉపయోగించవచ్చు. నోరు ఉపయోగించి మాట్లాడి చెప్తే వెర్బల్ కమ్యూనికేషన్, నోరు ఉపయోగించకుండా చేతితో సైగ చేసి చెప్తే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు రకాలు, రెండు రకాలు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అవుతాయి. కాబట్టి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రెండు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇవి రెండు సబ్ పార్ట్స్ అన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వన్ ఆఫ్ ద ఇంటర్పర్సనల్ స్కిల్స్. రెండవది లిసనింగ్ స్కిల్స్, వినడం గురించి ఉంటుంది లిసనింగ్ స్కిల్స్. మూడవది ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ టీమ్ వర్కింగ్, టీంలో కలిసి పనిచేయడం కూడా స్కిల్, ఇంటర్పర్సనల్ స్కిల్. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు కానీ, తగాదాలు కానీ, మనస్పర్ధలు కానీ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకునే స్కిల్స్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకునే నైపుణ్యాలు. అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, నిర్ణయాలు తీసుకోవడం తీసి కాదు, అది కూడా స్కిల్సే. ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కింద వస్తాయి. దానికి అనేక పేర్లు ఉన్నాయి కదా, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇట్లా చాలా ఉన్నాయి. పీపుల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అంటే అది పరిచయం. దేని పరిచయం? ఇంటర్పర్సనల్ స్కిల్స్కి పరిచయం అన్నమాట. నౌ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనకి ఎందుకు అవసరం, అది ఎందుకు స్కిల్స్ మనకు ఉండాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇట్ ఈజ్ నో ఎగ్జాగరేషన్ టు సే దట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ సక్సెస్ ఇన్ లైఫ్. జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఫౌండేషన్ అండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బెటర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నవాడు బెటర్ సక్సెస్ అవుతారు. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి
లైఫ్లో సక్సెస్ సాధించడానికి అత్యవసరమయ్యే పునాది రాళ్ళు. పీపుల్ విత్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ టెండ్ టు బి ఏబుల్ టు వర్క్ వెల్ విత్ అదర్ పీపుల్ ఇన్క్లూడింగ్ ఇన్ టీమ్స్ ఆర్ గ్రూప్స్ ఫార్మల్లీ అండ్ ఇన్ఫార్మల్లీ. ఎవరికైతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటారో వీళ్ళు పర్సనల్గా కానీ గ్రూపులుగా కానీ ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ బాగా వర్క్ చేసే కెపాసిటీ కలిగి ఉంటారు, వర్క్ చక్కగా చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. దే కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్ వెదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలీగ్స్ కస్టమర్స్ ఆర్ క్లయింట్స్. వీళ్ళు ఎవరితో అయినా సరే చాలా చక్కగా కమ్యూనికేట్ చేయగలరు, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలరు. కస్టమర్స్ కానివ్వండి, క్లయింట్స్ కలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ పర్సన్స్ రిలేషన్స్ రిలేటివ్స్ ఎవరితో అయినా సరే కమ్యూనికేట్ చేసేటప్పుడు వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా చేయగలరు అన్నమాట. ఎవరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగిన వాళ్ళు, దే ఆల్సో హ్యావ్ బెటర్ రిలేషన్షిప్స్ ఎట్ హోమ్ అండ్ ఎట్ వర్క్. ఎవరైతే చక్కగా మాట్లాడగలరో వాళ్ళతో రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎవరైతే చిరుబూరులు ఆడుతుంటారో వాళ్ళకి ఇంట్లో కానివ్వండి ఆఫీస్లో కానివ్వండి రిలేషన్షిప్ సరిగ్గా ఉండవు. ఎప్పుడు విసుగ్గా ఎప్పుడు చిరాగ్గా ఎప్పుడు కోపంగా ఉండేవాడితో ఎవరు మాట్లాడుతున్నాను, అసలు కోపం ఉండకపోవడం కూడా ఇంటర్పర్సనల్ స్కిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇంటర్పర్సనల్ స్కిల్స్ మ్యాటర్ బికాస్ నన్ ఆఫ్ అస్ లివ్స్ ఇన్ ఏ బబుల్. ఎందుకు ఇంకెందుకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అవసరం అంటే ఎవరు కూడా గిరిగీసుకుని బతకట్ల, ఒక బబుల్ లాగా ఉండిపోయి నేను ఒక్కని ప్రపంచంలో ఉంటాను అన్నట్టు ఎవరు బతకట్లేదు కదా. గిరిగీసేసుకొని నేను ఒక్కని ఇందులో ఉంటున్నా ఇంకెవరు అవసరం లేదు అన్నట్టు ఎవరు బతకలేదు. ఓకే, ఈరోజు నాకెవరు అవసరం లేదు అని అనుకున్నాం అనుకోండి, రేపటి రోజు నాకెవరు లేరు అని అనుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇన్ ద కోర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ అండ్ ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్ ఆన్ ఎ డైలీ ఇఫ్ నాట్ అవర్లీ బేసిస్ అండ్ సమ్టైమ్స్ మోర్ ఆఫెన్. నిత్య జీవితంలో మనం లైఫ్లో మన డైలీ లైఫ్లో అవతల వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, అవతల వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం ప్రతిరోజు ప్రతి గంట లైఫ్లో ప్రతి సందర్భంలో కూడా అలాంటి అవసరం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఎవరో ఒకరితో కమ్యూనికేట్ చేయాలి, పోట్లాడడానికి వస్తే ఒక మనిషి ఉండాలి. ఇన్సెంటెడ్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ లైక్ ఆయిల్ ఆర్ ఆయిల్ ద వీల్స్ ఆఫ్ దీస్ ఇంటరాక్షన్స్ మేకింగ్ దెమ్ స్మూతర్ అండ్ ప్లెజెంటర్ ఫర్ ఆల్ దోస్ ఇన్వాల్వ్డ్. ఈ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి గ్రీజ్ లాంటివి అని చెప్తున్నారు. అంటే మనకి ఒక వీల్ నడవడానికి ఆయిల్ గ్రీజ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఒక వీల్ సజావుగా రన్ అవ్వాలనుకోండి, స్మూత్గా రన్ అవ్వాలనుకోండి, స్మూత్గా తిరగాలనుకోండి, గ్రీజ్ పోస్తాం. ఓకే, మనకి ఫ్యాన్ ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్, ఫ్యాన్ సౌండ్ వస్తుంది అనుకోండి, గ్రీజ్ పోస్తే సౌండ్ పోతే తగ్గుతుంది కదా. సో అలాగా స్మూత్గా రన్ అవ్వడానికి లైఫ్, జనంతో మనకున్న రిలేషన్షిప్ స్మూత్గా రన్ అవ్వడానికి ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి గ్రీజ్ లాంటివి. దే అలో అస్ టు బిల్డ్ బెటర్ అండ్ లాంగర్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ బోత్ ఎట్ హోమ్ అండ్ ఎట్ వర్క్. సో ఇవి ఉండడం వల్ల, అంటే బెటర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండడం వల్ల ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ బెటర్ అండ్ లాంగ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవి అంటున్నారు. అది ఇంటర్పర్సనల్ స్కిల్స్ యొక్క ఉపయోగం, దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. టైప్స్ అని ఎన్ని రకాలు తెలుసుకుందాం, వాటిని టీచర్స్గా తెలుసుకుందాం. టిల్ దెన్ నా వీడియోస్ చూస్తూ ఉండండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.